దాచేపల్లి మండలం తక్కెళ్లపాడు గ్రామంలోని బొడ్రాయి సెంటర్ మరియు ఎస్సీ కాలనీలో ఎస్ఐ అద్దంకి వెంకటేశ్వర్లు ఆధ్వర్యంలో గ్రామంలో శాంతి నెలకొల్పేందుకు సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా గురజాల రూరల్ సీఐ నరసింహారావు పాల్గొని మాట్లాడుతూ, గ్రామంలో చిన్న చిన్న విభేదాలతో వివాదాలు పెట్టుకుని గొడవలు పడటం వల్ల కుటుంబాలు చిన్నాభిన్నమై ఇబ్బందులు పడుతున్నా మీరు భవిష్యత్తులో గొడవలు పడకుండా ఉండటం కోసం ఈ సమావేశం నిర్వహించడం జరిగిందన్నారు. గతంలో గొడవలు పడి జైలు జీవితం అనుభవిస్తున్న వారి కుటుంబాలను చూసి ప్రతి ఒక్కరూ గుణపాఠం నేర్చుకోవాలన్నారు. కేసుల్లో ఉన్న వారి కుటుంబాలు ప్రశాంత జీవనాన్ని అనుభవించలేరన్నారు. ఎవరైనా గొడవలు పెట్టుకుంటే తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుందని హెచ్చరించారు. ఈ సమావేశంలో ఏఎస్ఐ వెంకటేశ్వరరావు, కానిస్టేబుల్ జబ్బర్లాల్ నాయక్, గోవింద్ నాయక్, గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు. దృక్పథాన్ని మార్చుకోండి. దృక్పథాన్ని మార్చుకుంటే మీ గ్రామం బాగుపడదు. అసలు పోలీస్ స్టేషన్ దాక ఎందుకు రావాలని అనుకోండి ముందర. ఎస్, ఇక్కడ గ్రామంలో ఈ చెట్టు కింద ఈ పెద్ద వాళ్ళ కింద ఒక పెద్ద ఆయన తలమేసిన ఆయన, అరే ఇది మంచిదిరా ఇది చెడురా అంటే ఎందుకు దాన్ని తీర్పుగా తీసుకోలేరు? ఏమంటుంది అంటే మీరు తట్టుకోవాలి, పోలీస్ స్టేషన్కి రావాలి, కోర్టులకు పోవాలి, జైలుకు పోవాలి. మీ కనీసం సిగ్గు ఉండాలి మనకి. అరే మా నాన్న జైలుకి పోయి వచ్చాడని బిడ్డని ఏదన్నా స్కూల్లో ఏదన్నా అంటారా అనేది సిగ్గు ఉండాలి మనకి. మన బిడ్డ స్కూల్కి వెళ్తున్నాడు, ఇంజనీరింగ్ చదువుతున్నాడు, లేకపోతే స్కూల్లో 10వ తరగతి చదువుతున్నాడు, స్కూల్లో 8వ తరగతి చదువుతున్నాడు. మన బిడ్డ అరే మీ నాన్న జైలుకి పోయాడు అంటారా అని పక్కోడు అంటాడేమని మనకి సిగ్గు ఉండాలి. అది మర్చిపోతున్నాడు, జైలుకి వెళ్తాము లేకపోతే మన దీని. కానీ మీరేం చేస్తున్నారు? ఊళ్ళో బీరకాయ పీచని చెప్పేసి మావాడు మావాడు అని చెప్పి ఈ సంఘ కింద 100 మంది ఈ సంఘ కింద 100 మంది చేరేసేసి కొట్టుకుని తిట్టుకుని ప్రాణాలు పోయేసి ఆడు ప్రాణాలు పోయినాడు, ప్రాణం పోయినాడు, హ్యాపీగానే పోయాడు. కానీ మీరు మాత్రం జైలుకి పోతున్నారు. మీ బిడ్డలు ఏమవుతున్నారు? మీ కుటుంబాలు ఏమవుతున్నాయి? ఆలోచించండి. మీకు ఈ మధ్యకాలంలో హానరబుల్ చర్చ్ సస్యశ్రీ మేడం గారు వచ్చిన తర్వాత మన దాంట్లోనే నిరంతరము జైల్లో ఉండేటట్టు శిక్ష వేసింది, మరణ శిక్షలు వేసింది. ఈ మధ్యకాలంలో అయితే ఆమె శిక్షలు వేస్తుంటే ఒక ఆయనకి అయితే గుండె ఆగింది, నాకు కూడా కేసు రేపు నాకేసిందే శిక్ష అని చెప్పి అసలు ఆ కోర్టుకెళ్ళకుండానే ఇతను అసలు కోర్టుకెళ్ళిపోయాడు. కాబట్టి ఆమె ప్రతి వారానికో ప్రతి మన ప్రతి 15 రోజులకో ప్రతి నెలకు ఒక మండలాన్ని తీసుకుని వేస్తుంది, గుర్తుపెట్టుకోండి అని కోరుకుంటున్నాం. దయచేసి ఎవరు ఎక్కడ ఏమి ఇది అండ్ నెక్స్ట్ ఇంకోటి ఇటువంటి ఈ పనులు చేయడం కానీ దాకా గొడవ చేయడం కానీ ఒకరు సలబోటం ఈ చేసిన బట్టి ఒప్పుకునే కోసం లేదండి. కేసుల పరంగా చట్టపరంగా చాలా ఇబ్బంది పడుతున్నారు. ఇంకోటి మీకు మనకి ఎన్ని ఇబ్బందులు ఉన్నా సరే ఇటువంటి పెద్ద కేసులు ఉన్నావు. ఇప్పుడు ఒకసారి 2014 ఎలక్షన్లో ఎక్కడ కూడా అది ఆవిషంలో కూడా మేము మీరు మొన్న ఈ సాయం కావాల్సిన మాకు ఇబ్బంది ఉంది, ఈ ఎడ్యుకేషన్ పర్పస్ ఈ ల్యాండ్ ఇష్యూను అది పోరం మాకు లేకపోతే ఈ మన ఈ పక్క ఇల్లు కట్టే కారణం లేదా ఇంకో వాటర్ ఇష్యూను ఇవి అంటే ఏంటంటే మేము చెప్తే కూడా కొంచెం మీరు చెప్పిన పిటిషన్ మేము రిక్వెస్ట్ చేస్తే మీరు కొంచెం పని చేయడానికి ఈజీగా ఉంటుంది.